గుడ్ మార్నింగ్, మీడియా వచ్చే స్వాగతం. ఈనాటి పత్రికలో వచ్చిన కథనాలు పరిశీలిస్తాం. ముందుగా ఈనాడు ప్రధాన సంచికలో పాత నోట్ల కసరత్తు, పాత నోట్లపై కొత్త షరతులు విధించినట్లుగా రిజర్వ్ బ్యాంకు ప్రకటించింది. దాదాపు 5,000కు మించితే ఒకేసారి జమ చేయాలని చెప్పేసి, అది బ్యాంకు అధికారుల సమ్మతి మేరకే జమ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి రిజర్వ్ బ్యాంకు కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కథనాన్ని ఈనాడు ప్రధాన సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే వారిదంతా అవినీతి పౌరుల అజెండా అని చెప్పేసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధానంగా రాహుల్ గాంధీ వ్యవహరించిన విధానాన్ని తప్పుపడుతూ పేర్కొన్నటువంటి కథనాన్ని ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అందుకే పార్లమెంట్లో కూడా చర్చ జరగనీయకుండా అడ్డుకున్నారని చెప్పేసి ప్రధాని మోడీ పేర్కొన్నటువంటి కథనం ప్రముఖంగా పేర్కొనబడింది. అలాగే 4 రోజుల్లో సరిపడే, దాదాపు 2 రాష్ట్రాలకు సరిపడే నీటి పంపకాల విధానాన్ని కృష్ణా ట్రిబ్యునల్ ప్రకటించినటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అదే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే దాదాపు 10,000 రూపాయల జరిమానా విధించాలని చెప్పి కూడా జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశించినటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే బ్యాంక్ ఆఫ్ చైనా వారితో రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధికి ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కథనాన్ని కూడా ఈనాడులో ప్రముఖంగా ప్రచురించబడింది. ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో చైనా బృందం భేటీ అయినటువంటి కథనాన్ని ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను ప్రశ్నిస్తాం. ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికలు ప్రముఖంగా 5 ఉగ్రవాదులకు మరణమే అని చెప్పేసి, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో జరిగినటువంటి బాంబు పేలుళ్ల ఘటనల్లో కోర్టు తీర్పిచ్చినటువంటి కథనాన్ని జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే తొలి సిరీస్లోనే దాదాపు 3 సెంచరీలను పూర్తి చేసినటువంటి కరుణ్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. తెలుగుదేశం పార్టీ టీడీపీలో అంతర్గత విభేదాలు నెలకొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు తమ్ముళ్ళ మధ్య జరుగుతున్నటువంటి పోరు ప్రముఖంగా ఈనాడులో ప్రచురించబడింది. పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా టీడీపీ ప్రత్యేక ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా వర్క్షాప్ నిర్వహించే దిశగా ముఖ్యమంత్రి యోచిస్తున్నటువంటి కథనాన్ని ప్రముఖంగా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే 20వ తేదీ ఈ నెల 30 నుంచి కాంక్రీట్ పనులు ప్రారంభిస్తున్నట్లుగా, పోలవరం కాంక్రీట్ పనులకు ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లుగా కూడా ఆంధ్రజ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆదాయం 10 లక్షలు దాటితే గ్యాస్ రాయితీలు రద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం సూచించినటువంటి కథనాన్ని కూడా జ్యోతి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. బాబుది అంతా నయవంచన పాలన, ప్రజలను అన్ని విధాలా మోసం చేస్తున్నారని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించినటువంటి కథనాన్ని కూడా జ్యోతిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి ప్రధాన సంచికలో పాత నోట్లపై డిపాజిట్ల ఆంక్షలను ప్రముఖంగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించినటువంటి ఆంక్షలను ప్రముఖంగా సాక్షిలో ప్రచురించబడింది. అలాగే ప్రత్యేక హోదాతోనే ఉద్యోగాలు వెసులుబాటు కలుగుతాయి అని చెప్పేసి, ఉద్యోగ విప్లవం నెలకొంటుంది రాష్ట్రంలో అని చెప్పేసి, ఆ దిశగా యువత ముందుకు సాగాలి, ప్రత్యేక హోదా మీద స్పందించాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దళితులకు అవమానం చంద్రబాబు పాలనలో దళితులకు అవమానం జరుగుతుందని చెప్పేసి, జెడ్పీ చైర్మన్కి వాహనాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావలేదని చెప్పేసి ప్రముఖంగా ఓ కథనాన్ని సాక్షి ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సూర్య పత్రికను పరిశీలిస్తాం. సూర్య ప్రధాన సంచికల ప్రముఖంగా కరుణ్ నాయర్ సునామీ అని చెప్పేసి, క్రికెట్ సిరీస్లో జరిగినటువంటి క్రికెట్ పోటీల్లో పరుగుల పందెంలో ప్రముఖంగా 3 సెంచరీలు సాధించినటువంటి కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే దిల్సుఖ్ నగర్ ముష్కర్లకు ఉరి వేయడం సామంజస్యమే అని చెప్పేసి హైకోర్టు తీర్పును ప్రభావితం చేస్తూ ఆ కథనాన్ని ప్రముఖంగా సూర్య పత్రికలో ప్రముఖ ప్రచురించబడింది. అలాగే 6 నెలల్లో పంట కొంటలకు ప్రభుత్వం సిద్ధం కావాలి, అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పేసి, పంట సంజీవిని పథకం పట్ల రైతుల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా సూర్య ప్రధాన సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విశాలాంధ్ర పత్రికను పరిశీలిస్తాం. విశాలాంధ్ర ప్రధాన సంచికల ప్రముఖంగా దోషులకు ఉరి అని చెప్పేసి, ఉగ్రవాద దోషులకు దిల్సుఖ్ నగర్లో జరిగినట్టు బాంబు పేలుళ్ల ఘటనలో దోషులకు ఉరి తీర్పును ప్రముఖంగా విశాలాంధ్రలో ప్రచురించబడింది. అలాగే చంద్రన్న కానుకలు ఎవరి కోసం అని చెప్పేసి ప్రముఖంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సంక్రాంతి
క్రిస్మస్ చంద్రన్న కానుకలు ఎవరి కోసం అని చెప్పేసి నాణ్యత లేనటువంటి సరుకులను పంపిణీ చేస్తున్నారని చెప్పేసి విశాలాంధ్ర పత్రికలో ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఈ ప్రజాశక్తి పత్రికను పరిశీలిస్తాం. ప్రజాశక్తిలో ప్రముఖంగా ఐదుగురి కూరి అని చెప్పేసి ముస్కర్ల తీర్పును ప్రముఖంగా ముస్కర్ల కోర్టు తీర్పును ప్రముఖంగా ప్రజాశక్తిలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే పాత నోట్ల డిపాజిట్లపై ఆంక్షలు విధించడం, కేంద్ర ప్రభుత్వం యొక్క కరెన్సీ రద్దు విధానం పట్ల వైఫల్యాలను ప్రతిబింబిస్తుందని చెప్పేసి ప్రజాశక్తి పత్రికలో ప్రముఖ కథనాన్ని ప్రచురించబడింది. అలాగే ప్రధాన సంచికలు వచ్చిన కథనాలతో పాటు జిల్లా సంచికలు వచ్చిన కథనాలను కూడా పరిశీలిస్తాం. జిల్లా సంచికలో ప్రముఖంగా ఈనాడు జిల్లా సంచికను పరిశీలిస్తే ఆర్థికవేత్తల సదస్సుకు యూనివర్సిటీ సిద్ధమవుతోందని చెప్పేసి ముఖ్యంగా ఒక కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే రోడ్డు ప్రమాదాల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ఆ దిశగా చర్యలు చేపట్టడంలో విఫలం కావడం వల్లనే ఇవాళ రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని చెప్పేసి మరో కథనాన్ని ఈనాడు జిల్లా సంచికలో ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఆంధ్రజ్యోతి పత్రికను పరిశీలిస్తాం. ఆంధ్రజ్యోతి జిల్లా సంచికలో ప్రముఖంగా స్వచ్ఛ యాప్ అని చెప్పేసి నగరంలో పారిశుద్ధ్య పరిరక్షణార్థం మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ యాప్ను ప్రవేశపెట్టింది. దాదాపు మురికి వాడ సమస్యలు ఏదున్నా కూడా యాప్ ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లయితే వెంటనే పరిష్కరించేందుకు వెసులుబాటు కల్పిస్తూ యాప్ను ప్రవేశపెట్టినట్లుగా కమిషనర్ పేర్కొన్నటువంటి కథనాన్ని కూడా జ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఇస్కా పనుల్లో నాణ్యత లోపం ఉన్నా కూడా సమీపిస్తున్న నేపథ్యంలో త్వరగా చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు అని చెప్పేసి మరో కథనాన్ని జ్యోతి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే సాక్షి పత్రికను పరిశీలిస్తాం. సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా పక్కదారి పడుతున్న లడ్డు అనేసి శ్రీవారి ప్రసాదాల విధానం తయారీ విధానంలో లోపభూయిష్టంగా ఉంది, అలాగే పక్కదారి పడుతూ ఉందని చెప్పేసి సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. అలాగే నోట్ల కష్టాల కారణంగా టీడీపీ ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి టీడీపీ శ్రేణుల అంతర్మథనాన్ని ప్రముఖంగా సాక్షి జిల్లా సంచికల ప్రముఖంగా ఒక కథనాన్ని ప్రచురించబడింది. సూర్య పత్రికను పరిశీలిస్తాం. సూర్య జిల్లా సంచికల ప్రముఖంగా పింఛన్ల కోసం వృద్ధులు అవస్థ పడుతున్నారని చెప్పేసి దాదాపు 42 రోజులుగా కరెన్సీ కష్టాలు పడుతున్నటువంటి కథనాన్ని సూర్య జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ప్రజాశక్తి పత్రికను పరిశీలిస్తాం. ప్రజాశక్తి జిల్లా సంచికల ప్రముఖంగా ఆన్లైన్లో ఓట్ల నమోదు కార్యక్రమంలో అక్రమ అమలు జరిగాయి, వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది, రాజకీయ పార్టీలు కూడా రాజకీయాలకు అతీతంగా సహకరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చినటువంటి కథనాన్ని ప్రజాశక్తి జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే విశాలాంధ్ర జిల్లా సంచికను పరిశీలిస్తే మధ్యాహ్న భోజనం పథకం కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చాటుతూ ఉందని చెప్పి పేర్కొంటూ మధ్యాహ్న భోజన కార్మికులు ఆందోళన చేపట్టిన కార్యక్రమాన్ని ప్రముఖంగా విశాలాంధ్ర జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. అలాగే ఎస్వియు అంతర్జాతీయ సదస్సుకు సర్వం సన్నద్ధం, ఆర్థిక శాస్త్రవేత్తల సదస్సుకు సన్నద్ధమవుతోందని చెప్పేసి ఒక కథనాన్ని ప్రముఖంగా విశాలాంధ్ర జిల్లా సంచికల ప్రముఖంగా ప్రచురించబడింది. ఇది వాటి పత్రికల ప్రముఖ వచ్చిన ప్రముఖ కథనాలు. వీటిపై ప్రధానంగా విశ్లేషించేందుకు ఇవాళ స్టూడియోకి టీడీపీ అధికార ప్రతినిధి నెహ్రూరాజు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంభూపాల్ రెడ్డి గారు ఇవాళ స్టూడియోకి ఇచ్చేశారు. పత్రికలో వచ్చిన కథనాల మీద ప్రముఖంగా విశ్లేషిస్తారు. ప్రధానంగా ఇవాళ అన్ని పత్రికల్లో నగదు కష్టాలు ఫిబ్రవరి నాటికంతా పూర్తి అవుతాయి అని చెప్పేసి మరో 50 రోజుల గడువు ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొనడమే కాక డిపాజిట్ లావాదేవీల విధానంపై పాత కరెన్సీ విధానంపై మరో కొత్త నిబంధనలు విధించినటువంటి కథనాన్ని అన్ని పత్రికల్లో ప్రముఖంగా ప్రచురించబడింది. వీటిపై ప్రధానంగా విశ్లేషిస్తాం. సార్, ఇవాళ కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం పట్ల, అంటే మరోమారు పాత నోట్ల డిపాజిట్ల విధానంపై ఆంక్షలు విధించారు, ఇది ఎలా భావించవచ్చు? అయితే గతంలో 50 రోజుల్లో ఈ కరెన్సీ కష్టాలన్నీ తొలగుతాయన్న ప్రధానమంత్రి మరోమారు ఫిబ్రవరి నెలకంతా ఈ కష్టాలు తొలగుతాయని చెప్పి వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధానాన్ని ఎలా భావించవచ్చండి? సాక్షాత్ దేశ ప్రధాని గారికే ఒక ముఖ్యమైన ఆర్థిక విధానం మీద కనీస అవగాహన లేదు. ఆయన నవంబర్ 8వ తేదీన 50 రోజుల్లో అన్ని సమస్యలు తీర్చేస్తామని, ప్రజలందరూ బ్యాంకుల్లో వాళ్ళ దగ్గరున్న ధనాన్ని డిపాజిట్ చేసుకోవచ్చని 8వ తేదీ చెప్పారు. 11వ తేదీకి వచ్చిన రోజుకి అదే ప్రధాని గారు
ప్రజలందరూ ఒకేసారి బ్యాంకులకు వెళ్ళి బ్యాంకుల్లో రద్దీ కల్పించవలసిన పరిస్థితి లేదు. December 30th వరకు మీరు నింపాదిగా వెళ్ళి మీ మీ డబ్బులను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు మరోసారి మాట మార్చి యథాతథంగా 5,000 మాత్రమే డిపాజిట్ చేయాలా, దానిపైన డిపాజిట్ చేసేదానికే వాళ్ళకి ప్రజలకు హక్కు లేదు, ఒకవేళ ఆ విధంగా కానీ ఎక్కువ ధనం డిపాజిట్ చేయాల్సి వస్తే బ్యాంక్ అధికారులకి వాళ్ళు లెక్కలు చూపించి వాళ్ళు అడిగిన అన్ని రుజువులను చూపించి డిపాజిట్ చేయాలి, అది కూడా ఒక్కసారికి మాత్రమే వాళ్ళకి అవకాశం ఉండడం అని చూపిస్తుంటే ప్రధానమంత్రి గారికి ముందు చూపు లేకపోవడం, ఈ ఆర్థిక విధానం మీద ఒక సమగ్రమైన అవగాహన లేకపోవడం సామాన్య ప్రజలను తీవ్రంగా ఇక్కట్లకు గురి చేస్తుంది. చాలామంది సామాన్యులు ఈ రద్దీల వల్ల బ్యాంకుల్లోకి ఈరోజు వరకు పోకుండా December 30th వరకు తమకు సమయం ఉన్నందువల్ల నింపాదిగా వేసుకోవచ్చు, ఈ రద్దీ కొంచెం కొంచెం తగ్గుతుంది, తమ దగ్గర ఉన్న డబ్బులను ఆ రోజు పోయి బ్యాంకుల్లో వేసుకోవచ్చు అని ఆలోచించుకుంటూ ఉంటే ఈరోజు అటువంటి సామాన్య ప్రజల జీవనాల్ని అతలాకుతం చేసే విధంగా 5,000 వేయాలా ఆ పైన వేసేదానికి లేదు అని చెప్పడం చూస్తుంటే ఇది ఒక లోపభూయిష్టమైన ఆర్థిక విధానంగా మనకు అవగతమవుతుంది. దీనికి ముందుగా తనకు తాబేదారులైన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, కోట్లాది రూపాయల నల్లధనాన్ని దాచుకున్న వ్యక్తులకు ముందే ఈ పథకాన్ని లీక్ చేసి వాళ్ళు మాత్రము తమ ధనాల్ని ఈ ఆర్థిక విధానం ప్రకటించేందుకు ముందే చక్కబెట్టుకునే విధంగా చే వాళ్ళకి మార్గం సుగమం చేస్తూ సామాన్యులను మాత్రం రోజుకొక పాలసీ నూతన పాలసీని వీళ్ళు చెప్తూ ఆయనకున్న ఈ విధానం మీద అవగాహన రాహిత్యాన్ని ప్రధాని గారే బయట పెట్టుకుంటున్నారు. ఏ రకంగా చూసినా పూర్తి సమస్యలు పడి బాధలు పడుతున్నది మాత్రమే సామాన్యులు, అన్ని రకాల అన్ని వర్గాలకు చెందిన ప్రజలు, ఉద్యోగులు కానీ, రైతులు కానీ, గృహిణులు కానీ, మహిళా లోకం కానీ, యువత కానీ, ప్రతి ఒక్క రంగానికి చెందిన వ్యక్తులను ఈ ప్రధాని గారి అస్తవ్యస్త ఆర్థిక విధానం చాలా ఇబ్బందులు పెడుతుంది, దీనిలో అనుమానం లేదు. సార్, మరోమారు ప్రధాని నరేంద్ర మోడీ గారు మరో 50 రోజుల్లో పరిస్థితి అంతా సర్దుమణుగుతుంది, ఫిబ్రవరి నాటికి కరెన్సీ కష్టాలు పూర్తిగా తొలుగుతాయని చెప్పి పేర్కొంటున్నారు, అది ఎంతవరకు నిజమని భావించవచ్చండి? ప్రధానంగా చూసినట్లయితే ఒక కొత్త ఒరవడికి నాంది పలికేదానికి మోడీ గారు చేసిన ప్రయత్నాల్లో బాగా కూడా ముందస్తుగా ఆయన తీసుకునే నిర్ణయాలకి కొంతమంది ఆర్థిక శాస్త్రవేత్తలతో వెసులుబాటు దాంట్లో వెసుగుల్ని బాగా కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఆయన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇది కేవలం సామాన్య ప్రజలకు, మధ్యతరగతి వాళ్ళ కోసం అయితే కాదు, బడాబాబుల కోసం, నల్ల కుబేరుల కోసం, ఉగ్రవాదాన్ని అంచడం కోసం, విదేశాల్లో మన కరెన్సీ ముద్రించి మన ఆర్థిక వ్యవస్థని కుంటుపాటు చేసేదానికి ప్రయత్నించే మిగతా వాళ్ళ తీవ్రవాదులు వీళ్ళందరినీ అంశవేత్త కోసం ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్ కానీ, కొత్త ఒరవడి కానీ, ఏదైనా కొత్త విషయం జరిగితే దాంట్లో కొన్ని లోపాలు ఇంచుమించు ఆ దాంట్లో తీసుకునే నిర్ణయాల్లో ఆ టైమింగ్లో జరిగేటివి చాలా ఉంటాయి. ఆయన ప్రధాని గారు స్పష్టం చేశారు, అయ్యా నాకు 50 రోజులు గడిపివ్వండి, నేను అందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను చేస్తాను, నేను ఇప్పటికీ బిగించిన నెట్లు రెండే ఇంకా చాలా ఉన్నాయి, నేను చాలా చేయాలనుకుంటున్నాను, సంస్కరణ రూపంగా జనాల్లోకి వెళ్ళాలా, నాకు భార్య మీదనో బిడ్డ మీదనో లేదా డబ్బు మీదనో మమకారం లేదు, నేను గౌరీ గరీబీ నౌకర్ని అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఒక విధంగా వ్యక్తిగత వికాసాలకి క్యారెక్టర్స్ పరంగా మోడీ గారు అందరికి కూడా హిందువులకి బాగా కూడా దగ్గరే అంశంగా అతన్ని అందరూ కూడా ఆదరించడం జరిగింది. అంటే ప్రధానంగా గత 42 రోజులుగా కరెన్సీ కష్టాలు పడతామని కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి సారించకుండా ఓపిక పట్టడం, అంటే ఎండోళ్ళని ప్రభుత్వం సహనాన్ని ఓపిక పట్టవచ్చు, అంటే ఇది మరో ఆర్థిక విప్లవానికి దారితీసే అవకాశం ఉందని భావించవచ్చు. అవునండి, ఇదే విషయాన్ని గుర్తిస్తూ ఇప్పుడు ఈ 2,000 రూపాయల నోట్లు కనుక బ్యాన్ చేయగలిగితే
కంప్లీట్ ఆ బ్లాక్ మనీ బ్లాక్ అయిపోతుంది అనేది అందరికి తెలిసిన అంచనా. అయితే చంద్రబాబు గారు మా ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు, సార్ చిన్న నోట్లు ముద్రించండి, 2,000 రూపాయల నోట్లు ముద్రించడం వల్ల చిల్లర కష్టాలు ఇబ్బందులు వస్తాయి వద్దనే ప్రపోజల్ ఫస్ట్ పెట్టింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి. విపక్ష నేత నిన్నలా మొన్న మీరు మీడియాలో చూశారు జగన్మోహన్ రెడ్డి గారు 175 కోట్ల రూపాయలు ఈడీకి, అంటే కొంతమంది దగ్గర డబ్బు చేరిపోయింది, మధ్యతరగతి అట్టడుగు వర్గాల దగ్గర డబ్బులు లేకుండా పోయింది. అది కాకుండా వాళ్ళు డబ్బులు అట్లా అట్టి పెట్టడం వల్ల ఫ్లో కాకట్లేదు. నా దగ్గర నుంచి మీకు మీ దగ్గర నుంచి ఇంకోటి ఫ్లో అయితే ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. రిలీజ్ చేసిన ఆర్బీఐ రిలీజ్ చేసిన డబ్బులు మొత్తం కూడా కొంతమంది దగ్గర ఆగిపోయింది, అవన్నీ కూడా వెలికి తీస్తున్నారు. మోడీ గారు అంత ఈజీగా వదిలే అవకాశాలు అయితే ఉండవండి. మనం ఈ మధ్య చూసాం పెద్ద పెద్ద కాంట్రాక్టర్ల దగ్గర కోట్లాది కోట్ల రూపాయలు డబ్బు రిలీజ్ అయినా వారం కూడా గడవకముందే సాధారణ మానవుడికి రోజుకి 2,000 రూపాయలు కూడా దొరకని పరిస్థితిలో 100 కోట్లు 100 కోట్ల రూపాయల కరెన్సీ కనబడుతుంది. దీంట్లో చాలామంది అధికారుల లోపభూయిష్టంగా ప్రవర్తించడం వాళ్ళందరి మీద కూడా కొరడా చూపిస్తాడు. ఈడీ కూడా వాళ్ళందరి మీద కూడా, అంటే పాత నోట్ల డిపాజిట్ విధానంలో డిసెంబర్ 30కే అవకాశం ఇచ్చారు ఇదివరలో, కానీ ఇప్పుడు ఏంటంటే దాంట్లో మరో షరతు విధించారు 5,000కు మించి ఒకేసారి జమ చేయాలని. అలాంటి విధానాలు ఎలా ఉంటుంది? భారతదేశ ప్రభుత్వం ఏమని ఆలోచించిందంటే మనం పంపించిన గతంలోనే అమౌంట్స్ అన్ని కూడా 50% మనకు ఫుల్ఫిల్ అవుతాయి, తగ్గి మా 50%కి 36 వరకు గడువిద్దామనే ఉద్దేశంతో ప్రధాని గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు జరిగింది ఏంది, 75% జమ అయిపోయింది, ఇంక ఉండేది 25%. ఇప్పటివరకు మార్చుకున్న 4 కుబేర్లు రేపు ఆ 25%ని కూడా వాళ్ళు మార్చుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దట్ అలా కాకుండా దీన్ని లిమిటేషన్ చేసేయడము, అదేవిధంగా బినామీల పేర్లతో ప్రతి ఒక్కరు కూడా డబ్బులున్న వాళ్ళు వాళ్ళకి సంబంధించిన వ్యక్తుల మీద 2.5 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయల వరకు డిపాజిట్ చేయడం డ్రా చేసుకోవడం, అంటే మనీ సర్క్యులేషన్ని ఈ విధంగా పోతుంది కాబట్టి దీన్ని అరికట్టడం కోసం ఆయన చేశారు తప్ప ఇంకోటి కాదు. అదేవిధంగా జన్ధన్ పథకం కింద కూడా నరేంద్ర మోడీ గారు వేసిన డబ్బుల్ని ఇంతవరకే లిమిట్గా మీరు డ్రా చేయాలని ఒక స్కీమ్ కూడా పెట్టారు. అంటే బినామీ అకౌంట్స్ని దాన్ని కట్టడి చేసేందుకే ఇలాంటి ఆంక్షలు, అంటే డిపాజిట్ మీద ఆంక్షలు విధించారని చెప్పి భావిస్తున్నారు, అది ఎంతవరకు నిజమండి? దేశంలో ఉన్న 1% మంది దొంగల్ని పట్టుకునేందుకు దేశంలో ఉన్న 130 లక్షల మంది జనాల్ని దొంగలని కేసులు పెట్టి వాళ్ళని హింసించినట్లుంది ఇది చూస్తుంటే. ముఖ్యంగా మనం చూడాల్సింది మోడీ గారికి ఆయనకి ఫ్యామిలీ లేదు, ఆయన కుటుంబం లేదు, ఆయన భార్యని వదిలేశారు, తల్లిని వదిలేశారు, దేశం పట్ల తిరుగుతున్న ఒక సన్యాసి. సన్యాసి గారికి ఏమి తెలుస్తాయి సంసారాల బాధ అన్నట్లుగా కుటుంబాలను ఎట్లా పోషించుకోవాలో ఆ కుటుంబ పెద్దకు కానీ ఆ కుటుంబంలో ఉన్న మహిళలకు కానీ తెలుస్తుంది, కానీ ఇటువంటి సన్యాసులకేం తెలుస్తాయి కుటుంబాలను ఎలా పోషించాలో? 1% ఉన్న నల్లధనం పట్టుకునేందుకు దేశంలో ఉండే 130 కోట్ల మందిని దొంగలుగా చూస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉంటే ఈ బీజేపీ ప్రభుత్వమే. 130 కోట్ల మందిని ఒకే ఘాటన కొట్టు అందరి దగ్గర దొంగ నోట్లు ఉన్నట్లు, అందరూ దొంగలైనట్లు ఈ ప్రభుత్వం తీవ్రమైన ఇక్కట్లకు గురి చేస్తుంది. ఆయన మొట్టమొదటి చెప్పిన మాట నల్లధనాన్ని అరికట్టాలని, ఆ రోజే చెప్పిన మాట తీవ్రవాదాన్ని అరికట్టాలని, ఆ రోజే చెప్పిన మాట ఫేక్ కరెన్సీని అరికట్టాలని. నల్లధనం ఏమాత్రం అరికట్టబడిందో మనకి గాలీ జనార్దన్ రెడ్డి గారి పెళ్లి విషయంలో ఖర్చు అయిన 200 కోట్లను చూసినా, నితిన్ గడ్కరీ గారి కూతురికి పెళ్లి విషయంలో జరిగిన 1,000 కోట్ల ఖర్చును చూసినా మనకు అర్థమవుతుంది బీజేపీ పార్టీ వాళ్ళు మాత్రం నల్లధనం దొరుకుతుంది, వాళ్ళ దగ్గర మాత్రం ఇంకెవ్వరి దగ్గర నల్లధనం దొరకడం లేదు. అంటే దీనిని బట్టి అర్థమైంది ఏమంటే మోడీ గారు వాళ్ళకు కావాల్సిన తాబేదారులకు మాత్రం నల్లధనాన్ని సేఫ్ చేసుకునే అవకాశాన్ని కల్పించి దేశంలో ఉన్న 130 కోట్ల మంది సామాన్య ప్రజలను మాత్రం ఇక్కట్లకు గురి చేస్తున్నారు. నల్లధనం కొత్త రూపం సంతరించుకొని పింక్ ధనం అయింది తప్పనిచ్చి నల్లధనం ఏమాత్రం పోలేదు. అదేవిధంగా తీవ్రవాదాన్ని అరికట్టేందుకు అన్నారు, వరుస పెట్టి చూస్తున్నాం, నిన్నటికి నిన్న 4 జవాన్లను కాల్చిన సంఘటన కూడా చూస్తున్నాం. ఏమి తీవ్రవాదాన్ని అరికట్టాలో ప్రధానమంత్రి గారు చెప్పాలా? అంటే ఆ కాశ్మీర్లో రోజు గతంలో అయితే నెల పొడికి జరిగే ఈ ఘటనలు ఇవాళ తగ్గాయి, వాటి వరకు అలజడి అనేది తగ్గిందని భావన వస్తుంది, అది ఎంతవరకు నిజండి? కాశ్మీర్లో తీవ్రవాదాన్ని అరికట్టేందుకు, ఈ నల్లధనాన్ని అరికట్టేందుకు ఈ పెద్ద నోట్ల రద్దు ఉపకరిస్తుందని చెప్పిన వ్యక్తి ఆ తర్వాత జరిగిన తీవ్రవాద చర్యలను తీసుకుంటే దాదాపు 10 సంఘటనలు జరిగాయి. ఇంకొక విషయం,
కాశ్మీర్లో అల్లర్లు ఈ నోట్ల రద్దుకు ముందే తగ్గుముఖం పట్టాయి. వాటిని ఈయన వీటి వల్ల జరిగింది అని చెప్పుకోవడం ఇతను అవివేకమే తప్పనిచ్చి ఇంకొకటి మాత్రం కానే కాదు. ఓకే, మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి. కాదు కాదు, మీరు చెప్పండి. వాస్తవంగా యాక్చువల్ ఈ కరెన్సీని ప్రవేశపెట్టడానికి ఇంకా 6 నెలల గడువులో పెట్టాలనేది ఆయన ఉద్దేశం. అయితే ప్రత్యక్షంగా బార్డర్లో జరిగిన ఇష్యూలో దగ్గర సచ్ దీంట్లో ఆయన చూసిన వీడియో క్లిప్పింగ్స్లో మేజర్గా 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. ఈ డబ్బులు ఎలా నుంచి వస్తాయి, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది అనేది వాళ్ళకి అర్థం కాలేదు. ఆర్బీఐ కూడా బ్యాంకుకి ఇచ్చేస్తే బ్యాంకు వాళ్ళ మీద మేము పెట్టింది ఫేక్ నోట్లు కాదండి, ఒరిజినల్ నోట్లు అంటే బ్యాంకు కూడా అర్థం కాలేదండి. ఇది ఇతర దేశాల ల్యాబొరేటరీస్కి అంతా పంపిస్తే కూడా ఎక్కడ కూడా ఆ ఒరిజినల్కి దగ్గరగా ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఒక్క అమెరికా మాత్రం దీంట్లో జరిగిన లోపం జస్ట్ ఫర్ ద స్లీవ్ ఒక్క స్లీవ్ మీద ఉన్న నెంబర్తో 2-3 ప్రింట్అవుట్స్ రావడం జరిగింది. దానివల్ల ఏమైంది, వివిధ రకాలుగా ఒక నంబర్ కలిగిన ఒక నోటు యాజ్ ఇట్ ఈజ్ నోటు, దాంట్లో ఎలాంటి మార్పు ఉండదు, చూసేవాడికి ఇది ఫేక్ కావచ్చు అని తెలియదు. బట్ ఒక నెంబర్తో ఉన్నది 4-5 పీసెస్గా రావడం వల్ల అది 1 రెట్లు 4 రెట్లు అయింది. అది జరగలేదు, పోయింది తప్ప ఇప్పుడు కాదు. ఖచ్చితంగా మోడీ గారు మొత్తం అరికడతారనే నమ్మకం భరోసా ఇండియన్స్ మీద ఉంది. ఈ రోజు ఇండియన్స్ గురించి ప్రపంచం మొత్తం కూడా చర్చించుకున్నానంటే ఒక నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాల మీద ఉంది అనేసి. అంటే అంటే నల్ల కుబేర్లు కట్టడి చేయాల్సింది వదిలేసి వాళ్ళ యొక్క వాళ్ళ భరతం పట్టకుండా సామాన్య ప్రజలు కట్టడి చేసి సామాన్య ప్రజలకు ఇబ్బంది కల్పించడం ఎంతవరకు సమంజసం భావించారు? ఈ నల్ల కుబేర్లు సామాన్యులు ఉపయోగించుకుని సామాన్యుల ఖాతాల్లో డబ్బులు జమ చేసి తిరిగి రాబట్టుకుంటున్నారండి. చాలా మంది వాళ్ళ వాళ్ళ పాస్బుక్లు అన్ని కూడా వెనక్కి తీసుకొని వాళ్ళకి లోకపోయిష్టంగా ఏదో ఒకటి వాళ్ళ ఇంటి కార్ డ్రైవర్ దగ్గరనో పని మనిషి మీదనో లేదు వాళ్ళ దగ్గర కౌలుకున్న రైతుల దగ్గరనో లేదు వాళ్ళ ఒక యూనియన్ లీడర్ అయితే ఆ ఎంప్లాయీస్ మీదనో డబ్బులు జమ చేయడం, ఆ డబ్బులు వెనక్కి తీసుకోవడం, వాళ్ళకి ఆ టైంకి సర్ప్రైజబుల్గా ఏదో ఒక ఆశ చూపించడం, ఇలాంటి ఫ్లో కూడా ఉండకూడదని ఒక మంచి ఉద్దేశం తప్ప వేరే రకమైన ఉద్దేశం కాదు. ఖచ్చితంగా జనంలో మార్పు వస్తుంది అనే దాన్ని మేమందరూ విశ్వసిస్తున్నాం. మీరు చెప్పండి సార్, అంటే పారదర్శక విధానం వల్లే ప్రజల్లో ఖచ్చితంగా మార్పు వస్తుంది, ఆర్థిక సమస్యలు తొలుగుతాయంటున్నారు, ఎంతవరకు నిజం? మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ ఆర్థిక విధానం ఒక పెద్ద ఆర్థిక కుట్ర. తన పక్కనున్న తాబేదారులైన పెద్ద పారిశ్రామికవేత్తల చెల్లించవలసిన లోను అమౌంట్ని రద్దు చేస్తూ ఒక పక్క, తన ఎన్నికలలో హామీ ఇచ్చినటువంటి 80 లక్షల కోట్ల రూపాయలను విదేశాల నుంచి తిరిగి తీసుకురాలేకుండా 15 లక్షల రూపాయల్ని ప్రతి ఒక్క సామాన్యుడి అకౌంట్లో వేయకుండా ఆ విషయం నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు తన తాబేదారులైన పారిశ్రామికవేత్తలకు మంచి జరిగేందుకు మాత్రమే ఈ ఆర్థిక కుట్రను పన్నారు. ఈ ఆర్థిక కుట్రకు బలవుతున్నది ఎవరంటే దేశంలో ఉన్న 1 కోటి 30 లక్షల మంది సామాన్య ప్రజలు. అతని అనునువులైన పారిశ్రామికవేత్తలకు కానీ నల్లధనాన్ని గుట్టలు గుట్టలుగా దాచుకున్న ఏ వ్యక్తికి కానీ ఏమాత్రం ఇబ్బంది జరగలేదు. నిజంగా మోడీ గారికి కానీ ఈ నల్లధనాన్ని అరికట్టాలని ఉద్దేశమే ఉండి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే 500 నోటు 1000 రూపాయల నోటుని రద్దు చేసి వాటికంటే పెద్ద నోటైన 2000 నోటుని ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అతనికి చెడు ఉద్దేశం అర్థమవుతుంది. ఇంకా చాలా తేలిగ్గా అతనికి అనుకూలమైన పారిశ్రామికవేత్తలు నల్లధనాన్ని పోగు చేసుకునేందుకు 2000 రూపాయల నోటు అయితే చాలా ఈజీగా ఉంటుందని ఆయన దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న ఆర్బీఐ చైర్మన్ ఊర్జిత్ పటేల్ గారు గతంలో రిలయన్స్ ఇండస్ట్రీస్కి ఎకనామికల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి, రిలయన్స్ ఇండస్ట్రీస్ అంబానీల ఫ్యామిలీకి చాలా కావాల్సిన వ్యక్తి, గుజరాత్కే చెందిన వ్యక్తి, అటువంటి వ్యక్తిని రఘురామరాజన్ గారిని సాగనంపి అతన్ని ఆర్బీఐ చైర్మన్ చేసినప్పుడే ఈ ఆర్థిక కుట్రకు బీజం పడింది. ఈ గుజరాతీలందరూ కలిసి దేశంలో ఉన్న 130 కోట్ల మంది ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ గుజరాత్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు మాత్రమే లాభం చేయాలి అని చేస్తున్న ఒక ఆర్థిక కుట్ర తప్పనిచ్చి ఇది ఇంకొకటి కానే కాదు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయాల్సిన ప్రభుత్వమే కొంతమంది బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు కల్పించి ఆర్థిక వ్యవస్థను మరింత కుదేలు చేసింది అంటున్నారు, ఎంతవరకు నిజం అండి? ఏమంటే భారతదేశం అగ్రగామిగా వెళ్ళడానికి విదేశాలతో ఒత్తులు పెట్టుకుని అదే విదేశీ పెట్టుబడులను ఆహ్వానించి వాళ్ళ బ్యాంకు ద్వారా మనకున్న
మొత్తం కార్మిక శక్తిని కానీ తెలివితేటలు ఉన్న మేధావులను కానీ వీళ్ళందరూ డెవలప్ చేసుకోవాలంటే పారిశ్రామిక రావాలి. పారిశ్రామిక నిర్మిస్తే తప్పు, పారిశ్రామికవేత్తల్ని ఎంకరేజ్ చేస్తే తప్పు అనుకోవడం చాలా కరెక్ట్ కాదండి. ఇది పరిశ్రమలు రావాలనే ఉద్దేశంతో పరిశ్రమలు రాయితీలు ఇచ్చిండొచ్చు, అంత మాత్రాన అవన్నీ కూడా బీజేపీనో మోడీ గారి తొత్తులైనా మీరు అనుకోవడం అయితే పొరపాటు, లేదా గుజరాతీలు మాత్రమే వ్యాపారాలు ఉన్నాయని అనుకోవడం కూడా పొరపాటు అండి. ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఖచ్చితంగా పరిశ్రమల ఎదుగుదల కోసం ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయాలని అందరూ కూడా హర్షించాలి తప్పనిచ్చి ప్రతి దాంట్లో మనం భూతత్వంతో వెలికి పెట్టి చూడడం అయితే కరెక్ట్ కాదని నా ఉద్దేశం. సార్ ప్రధాని మీరు చెప్పండి. ఇప్పుడు ఇంకొక విషయం సార్, ఇప్పుడు దేశంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ ఇవాళ దేశంలో ఉగ్రవాద పెంచిమేరడానికి కాంగ్రెస్ గత సుదీర్ఘ కాంగ్రెస్ పాలన విధానం వల్లే దేశానికి శాంతి భద్రతలు లోపిస్తున్నాయని చెప్పేసి ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఎంతవరకు నిజం ఉండేది? ప్రధానమంత్రి గారికి చరిత్ర మీద కానీ భారతదేశంలో జరిగిన గతంలో జరిగిన విషయాల మీద కానీ అవగాహన లేదని మనకు అర్థమవుతుంది. ఈ దేశంలో తీవ్రవాదానికి వ్యతిరేకంగా ముందు వరుసలో ఉండి పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్నది ఎవరన్నా ఉంటే మొట్టమొదటి వరుసలో ఉండేది ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు. అది కూడా మరిచిపోయి తీవ్రవాదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాడలేదంటే ఆయన అవివేకానికి మనం బాధపడాలా? ఒక దేశ ప్రధాని ఇటువంటి అబద్ధాలు చెప్తున్నారా అని మనం కళ్ళనీళ్లు పెట్టుకోవాల్సిన పరిస్థితి కల్పిస్తున్నారు. ఇందిరాగాంధీ గారు ఎంతో ధైర్య సాహసాలతో పాకిస్తాన్ ప్రేరేపింపబడిన తీవ్రవాదాన్ని బ్లూ స్టార్ ఆపరేషన్తో అరికట్టి వాళ్ళ ఆగ్రహ జ్వాలల్లో ఆమెను హత్య చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు తమిళ ఈలం లిబరేషన్ తీవ్రవాదాన్ని అరికట్టే దానిలో భాగంగా ఆయన ప్రాణాలను ఈ దేశం కోసం వేర్పాటువాదాన్ని ప్రోత్సహించిన నేపథ్యంలో హత్యకు గురయ్యారని పత్రికలో వచ్చాయి, అప్పట్లో కథనాలు వచ్చాయి. అంటే అంతేగాని తీవ్రవాదాన్ని అణచివేయ క్రమంలోనే కాదు, ఇక పంజాబ్ అమృత్సర్లో ముస్లిం సిక్కులకు సిక్కు మతస్థులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనే ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించిన కారణంగానే ప్రధాని ఇందిరాగాంధీ అంగరక్షకులే ఆమె చంపారు. అది వేర్పాటువాదాన్ని వేర్పాటువాదాన్ని కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ప్రోత్సహించి ఇలాంటి ఘటనలకు దారితీసింది. చరిత్రను మోడీ ప్రధాని లాంటి వారు వక్రీకరిస్తున్నారు. అకాలీదళ్ పంజాబ్ని ప్రత్యేక దేశం కావాలి అని ఉద్యమిస్తున్న తరుణం అది, అది కూడా పాకిస్తాన్ దేశం యొక్క సపోర్టుతో చేస్తుంటే బ్లూ స్టార్ ఆపరేషన్ని చేపట్టి ధైర్య సాహసాలతో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు అకాలీదళ్ తీవ్రవాదాన్ని అణిచివేసినందుకు ప్రతిఫలంగా ఆమె ప్రాణాలను మట్టుబెట్టుకున్నారు. అకాలీదళ్ తీవ్రవాదులు తప్పనిచ్చి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఈ దేశ సమగ్రతకు పూర్తి స్థాయిలో కట్టుబడినటువంటి పార్టీ, బీజేపీ లాగా ఈ దేశాన్ని మత ప్రాతిపాదికాల మీద కుల ప్రాతిపదికం విడగొట్టాలని ప్రయత్నించే పార్టీ కాదు, పూర్తి స్థాయి లౌకిక పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీనే. దేశ ఆర్థిక వ్యవస్థను అలాగే దేశ అదే ప్రజా పాలన వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన దానివల్లనే ఉగ్రవాదం పెచ్చిమీరింది, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే జరిగింది అని చెప్పేసి ప్రధాని స్వయంగా పేర్కొంటున్నారు. దాన్ని పూర్తిగా నిర్మూలించేందుకే ఇవాళ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు పెద్ద నోట్లు రద్దు చేశాము, ఉగ్రవాదం నేను నిర్మూలించే క్రమంలోనే ఇలాంటి చర్యలు చేపడుతున్నాను చెప్పండి. అది ఎంతవరకు నిజం అండి? ఇది అక్షర సత్యం, జనం ఎరిగిన వ్యవహారం. నేను ఇంతకుముందే చెప్పాను, గతంలో జరిగిన బార్డర్లో ఇష్యూలో ఆ నోట్ల కట్టల ఇష్యూ మళ్ళీ దాని మీద మాట్లాడడం కంటే కూడా ఒకటే గుర్తించాలా, అంటే ఉగ్రవాదం పెరిగిందంతా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అంటారా? 30 సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించారండి వాళ్ళు. వాళ్ళు పెంచి పోషించకపోతే పాకిస్తాన్ విడిపోతుంది, కాశ్మీర్ ఎందుకు గొడవల్లో ఉంటుందండి? ఎందుకు చేయకూడదు ఆ రోజుల్లో? ఆ రోజుల్లో సీనియర్ నేతలు తీసుకున్న వాళ్ళ వాళ్ళ కనీసం వాళ్ళ వ్యక్తిగత జీవితాలు లేకపోతే ముస్లింని వెళ్ళి పెళ్లి చేసుకోవడం, లేదంటే వీళ్ళలో జరిగిన అంతర్గత విభేదాల వల్ల గాంధీకి మొదటి రావాల్సి వస్తుంది. వద్దండి, నేను ఒకటే చెప్తున్నాను, మోడీ గారు రాబోయే రోజుల్లో ఒక స్ట్రీమ్ లైన్, ఇండియా అంటే ప్రపంచం గుర్తించాలా, ఇండియా కరెన్సీ 1 రూపాయి అంటే అమెరికన్ డాలర్ కూడా భయపడాలా, ప్రతి ఒక్కరు మనం గౌరవించాలని సంస్కరణ చేసుకుంటూ పోతున్నారు. గతాన్ని తొవి చూసుకోవడం కంటే కూడా ఇట్లాంటి ఉగ్రవాదాన్ని అణచివేయాలనుకున్నారు. ఇప్పుడు మీరు చూసారు నిన్న నలగరిని ఉరిశిక్ష విధించడానికి కూడా సిద్ధపడుతున్నారు. కేవలం ఏ మతం కోసమో ఏ ఓటు హక్కు కోసమో అతను వచ్చిందో ఎప్పుడు సరెండర్ కాలేదండి. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాల మీద ప్రతి ఒక్కరికి బాధ కలగవచ్చు, కానీ రాబోయే రోజుల్లో భావి తరాలకి మన బిడ్డలకి ఒక ప్రధాని ఉన్నారు, ఆయన ఈ విధమైన మార్పులు తెచ్చుకుంటారని చరిత్రను మిగిలిపోతారని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు.
సార్, ప్రధానంగా మరో అంశాన్ని పరిశీలిస్తాం సార్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన టీడీపీ వ్యవహరిస్తున్న విధానం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానం అని చెప్పేసి, దీని పట్ల ప్రజలు ఉద్యమించాలి, ఉపాధి అవకాశాలు కూడా కొరబడ్డాయి అని చెప్పేసి వైసీపీ నేత ఆరోపించడం ఎంతవరకు సమంజసం భావించవచ్చండి? దానికి ముందు ఇంతకు ముందు మాట్లాడిన విషయాలు ఒకటి చెప్తాను. బీజేపీ పార్టీకి కానీ ప్రధానమంత్రి మోడీకి కానీ అసలు వాళ్ళు ఏ దిశగా కదులుతున్నారో వాళ్ళకే క్లారిటీ లేదు. మీరు ఇంతకుముందు తీవ్రవాదం గురించి చాలాసార్లు అడిగారు. ఆయన మొట్టమొదటి చెప్పింది నల్లధనానికి వ్యతిరేకంగా ఈ నోట్ల రద్దన్నారు, తీవ్రవాదానికి వ్యతిరేకంగా నోట్ల రద్దన్నారు, ఫేక్ కరెన్సీకి వ్యతిరేకంగా ఈ నోట్ల రద్దన్నారు, ఈరోజు క్యాష్లెస్ ఇండియా అని చేస్తామంటున్నారు, డిజిటల్ ఇండియా అని చేస్తూ, ఇవి ఈయన రోజుకొక కొత్త వక్రీకరణ చేస్తూ ఒక సమగ్రమైన ఆలోచన లేకుండా ఉండేదాని పర్యవసానం ఈ విధంగా అంచెల వారి మార్పులు చేర్పులకి తీసుకొని పోతూనే ఉన్నది. పూర్తిగా లోపభూయిష్టమైన ఈ ఆర్థిక విధానం ప్రజల ప్రతిదిన జీవన శైలిని ప్రభావితం చేసే ఇటువంటి ముఖ్యమైన విధానాన్ని పెద్ద ఆర్థికవేత్తలతో చర్చించకుండా తీసుకున్నందువల్లే స్వతహాగా ప్రధానమంత్రి పెద్దగా చదువుకున్న వ్యక్తి కాదు, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు లా పట్టభద్రులు, వీళ్ళిరువురు కలిసి ఆర్థిక విధానాన్ని రూపొందిస్తే సామాన్య ప్రజలు ఈ మాది ఇక్కట్లు పడాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా భవిష్యత్తులో ఎన్ని ఇక్కట్లు గురి చేస్తారో అని సామాన్య ప్రజలు భయపడి బతుకుతున్నారు. తర్వాత మీరు అడిగిన చంద్రబాబు గారి మీద, చంద్రబాబు గారు చేస్తున్న రాష్ట్ర పాలన బాగలేదని ప్రతిపక్ష నాయుడు గారు అడిగిన విషయాన్ని గురించి చూస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు అడగాల్సిన విషయాల్ని పక్కన పెట్టి కొత్త కొత్త విషయాల్ని అడగడం వల్లే మన ఆంధ్రప్రదేశ్కి ఈ పరిస్థితి దాపురించింది. మన తిరుపతిలో మన వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రస్తుత ప్రధాని మోడీ గారి సమక్షంలో, వెంకయ్య నాయుడు గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఒక పబ్లిక్ మీటింగ్లో ఆంధ్రప్రదేశ్ విడివడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తాము, అది కూడా 10 సంవత్సరాలు ఇస్తాము, తద్వారా 13 జిల్లాల కొత్త ఆంధ్రప్రదేశ్ని చాలా బాగా అభివృద్ధి చేస్తాము అని చెప్తే, ఎన్నికల హామీ ఇస్తే ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు మాకు 15 సంవత్సరాలు ఇవ్వండి, 15 సంవత్సరాల ప్రత్యేక హోదాతో పాటుగా మాకు 5 లక్షల కోట్ల రూపాయలు ఇవ్వండి, మమ్మల్ని మేము అభివృద్ధి చేసుకునేందుకు అని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రత్యేక హోదా గురించి నోరెత్తడం లేదు. ఆయనే అడిగిన 5 లక్షల కోట్ల గురించి నోరెత్తడం లేదు. ఏదో అంతో ఇంతో వచ్చే డబ్బుల్ని పత్రికల్ని మేనేజ్ చేస్తూ చాలా గొప్పగా డబ్బులు చేస్తున్నట్లు, మోడీ గారు ఆంధ్రప్రదేశ్కి డబ్బులు వేలాది కోట్లుగా ఇచ్చేస్తున్నట్లు భ్రమ కల్పిస్తున్నారు తప్ప నుంచి అభివృద్ధి జరగనే జరగడం లేదు. అందున రాయలసీమ లాంటి వెనుకబడిన ప్రాంతాలైతే పూర్తిగా నిర్లక్ష్యానికి గురి కాబడి ఒక్క అమరావతి ప్రాంతం తప్పనిచ్చి రాయలసీమ ప్రాంతం రోజు రోజుకి వెనుకబాటు గురవుతున్నది. అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక విధానాన్ని పాటించడం లేదు, అభివృద్ధి అంతా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతం చేస్తూ ఉంది, మిగిలిన ప్రాంతాలన్నీ కూడా దివాలా తీసే పరిస్థితి వస్తుంది, ప్రజల్లో వ్యవస్థ కుదేలు అవుతా ఉంది అంటున్నారు, ఎంతవరకు నిజండి? మనం తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉన్నాము, దయచేసి ఒకసారి తిరుపతిలోకి మీరు వెళ్ళగలిగితే అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయో మీరే కళ్ళతో ప్రత్యక్షంగా చూడొచ్చు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రోజుకి 18 గంటలు రాష్ట్ర అభివృద్ధి కోసం సాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నారు అనేది విజ్ఞులకి, మేధావులకి, అందరికీ తెలిసిన విషయం. అయితే కేంద్రం మాకు సహాయం చేయలేదు, మేము అనుకున్న ఆశించిన విధానాన్ని వాళ్ళు మాకు ఇవ్వలేదు అనే దాని మీద పదే పదే చంద్రబాబు గారు ఆక్రోశం వెళ్ళగొచ్చారు, రకరకాల నిరసనలు తెలియజేశారు. అయినా అటువైపు నుంచి మాకు స్పందన లేదు, దానికి వివిధ రకాల కారణాలు కూడా చెప్పుకుంటూ పోయారు. ఒక రాష్ట్రానికి ఇస్తే మిగతా రాష్ట్రాలని, వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళు కూడా మాకు ఇచ్చిన హామీల మీద ఒకడుగు వెనకేయడం అయితే ఒప్పుకోవాల్సిన విషయం. అయినా ఈరోజు ఆర్థికంగా బాగా కూడా వెనకబడిన మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్ట్రీమ్ లైన్లో, భవిష్యత్తులో మీరు ఒక 2-3 ఏళ్ళ తర్వాత అమరావతిని చూస్తే ఒక కష్టపడే వ్యక్తి ఎలాంటి నగరాన్ని నిర్మిస్తాడో, గతంలో హైదరాబాద్ను ఏ విధంగా అయితే డెవలప్ చేశాడో దానికంటే 10 రెట్లు ఎక్కువగా
భారతదేశంలోనే అమరావతి ఒక గొప్పగా ఉండాలి, డ్రీమ్ ప్రాజెక్ట్ ఆయన ముందుకు పోతున్నాడు, ఆయన్ని ఏదో వెనకలాగాల గురదలనే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరు తెలియదండి? జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులన్నీ కూడా నువ్వు డెవలప్మెంట్ కోసం అనుకున్నప్పుడైతే ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వకూడదు, నువ్వు అనుకున్న స్కీమ్లో నువ్వు ఏ విధంగా ముందుకు పోకూడదు, విపక్ష నేతకు కూడా అతను సరిపోలేదు, ప్రతిపక్ష నేత హోదాలో కూడా సరైన నిర్ణయాల్లో అతను తీసుకొని చేసి చూపిస్తే తన సొంత జోబు నుంచి ఒక రూపాయి కానీ ఖర్చు పెట్టిన వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఉండి మీకు ముడికి వేల లక్షల కోట్ల రూపాయలు ఎక్కడ పడితే అక్కడ ఎకరాల ఎకరాల భూముల్లో బంగ్లాలు విలాసవంతమైన జీవితాలు సాధారణ ప్రజలకు మీరేం చేశారు? ఎంతసేపటికి ప్రతిపక్షాన్ని నిలదీస్తున్నారు కదా, మీరు చేసి చూపించండి, ఇది మేము స్వతహా చేస్తున్నాం అనేసి అప్పుడు ఇది ఎదుటివాళ్ళని అడగడానికి కూడా బాగుంటుంది నా ఉద్దేశం. సో ప్రధాని మీరు చెప్పండి సార్, అంటే రాష్ట్ర అభివృద్ధి ఇప్పుడే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో రాజధాని నిర్మాణ క్రమాన్ని కూడా తప్పుపట్టడం ఎంతవరకు సంబంధించమని అంటున్నారు, మీరు ఎలా భావిస్తారండి? చంద్రబాబు నాయుడు గారు పుట్టిన ప్రదేశం చిత్తూరు జిల్లా, చదువుకున్న ప్రదేశం తిరుపతి అంటే చిత్తూరు జిల్లా, అంటే ఆయన రాయలసీమకు సంబంధించిన వ్యక్తి. ఈ 4 సంవత్సరాలు కలుపుకుంటే 15 సంవత్సరాల పాటు రాయలసీమ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న, ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు. ఆయన గారు రాయలసీమలో ఉన్న ఒక్క పట్టణాన్ని కూడా ఎప్పుడు అభివృద్ధి చేసిన పాపాన పోలేదు. ఆయన దృష్టి అంతా గతంలో హైదరాబాదుని అంతర్జాతీయ నగరంగా చేసి ఆయనకు ఆయన అన్నిలకు అక్కడ ఆస్తులు సమకూర్చిపెట్టి డబ్బులు సంపాదించుకునే విధానాన్ని చూపించారు. అదే విధానాన్ని ఈరోజు అమరావతి అభివృద్ధిలో కూడా చూపిస్తున్నారు. మనల్ని రాయలసీమ వాసుల్ని ఏ విధంగా అయితే హైదరాబాద్ వాళ్ళు బాగా ఉపయోగించుకొని బాగా అభివృద్ధి చెందిన తర్వాత వెళ్ళగొట్టబడ్డామో అదే పరిస్థితి భవిష్యత్తులో కూడా మనకు ఏర్పడబడుతుంది. హైదరాబాద్ లాంటి నగరాన్ని రాయలసీమలో ఈ రోజు వరకు కూడా ఒక్కటంటే ఒక్క నగరాన్ని ఏర్పరచలేదంటే అది చంద్రబాబు నాయుడు గారి వైఫల్యమే. ఆయన వైఫల్యాన్ని మరొక్క మారు అమరావతి రూపంలో రాయలసీమకు వ్యతిరేకంగా తీసుకొని పోతున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే అధికారాన్ని వికేంద్రీకరించవలసిన ఇటువంటి తరుణంలో తిరిగి అధికారాన్ని అంతా అభివృద్ధిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించేది మంచిది కాదు. నిన్నటికి నిన్న అమరావతిని న్యాయనగరంగా చేస్తాము అని ఆయన ప్రకటించడం చూస్తే ఏం తిరుపతిని న్యాయనగరంగా చేయకూడదా, తిరుపతిలో హైకోర్టును ఏర్పరచకూడదా, ఆయనకు ఎప్పుడు హైదరాబాదు అమరావతి లేదా విజయవాడ విశాఖపట్నం కనిపిస్తాయి తప్ప నుంచి రాయలసీమలో నుంచి ఒక్క ప్రాంతం కూడా కనిపించదు. రాయలసీమలో పుట్టిన వ్యక్తి రాయలసీమకు మంచి చేయని వ్యక్తిని ఎవరన్నా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారే. ఓకే, అంటే రాష్ట్ర రాయలసీమ జిల్లాలోనే ఒక్క నగరాన్ని కూడా అభివృద్ధి చేయలేదు, అన్ని విధాల పరిపాలన వ్యవహారం విధానం అంతా కూడా అభివృద్ధి అంతా కూడా ఒకే ప్రాంతానికి కేంద్రీకృతమవుతుంది. రాయలసీమ జిల్లాలో అభివృద్ధికి హైకోర్టుని రాయలసీమ జిల్లాలో ఏర్పాటు చేయొచ్చు కదా, అవకాశాలు ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటున్నారు సార్? గతంలో తిరిగేస్తే రాయలసీమ నుంచి ఎన్నుకోబడిన ముఖ్యమంత్రుల లిస్టులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు లేరా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేరా, కిరణ్ కుమార్ రెడ్డి గారు లేరా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఎక్కువ కాలం పనిచేసిన ఘనత చంద్రబాబు నాయుడు. ఆయన న్యాయ నగరంగా అమరావతిని పెడతానన్నారు కానీ అన్ని స్ట్రీమ్లైన్ చేస్తారు చెప్పలేదండి. ఇక్కడ మీరు బాగా ఆలోచించిన విషయం విశాఖకి ఫిల్మ్ నగర్, అదేవిధంగా అమరావతికి హైకోర్ట్స్ అవి పెట్ట, అంటే 5 డివిజన్ల కింద పరిపాలన. ఇప్పుడు ఏదైతే మొత్తం కేంద్రీకరించి హైదరాబాద్ మీద దృష్టి పెట్టడం వల్ల వచ్చిన నష్టాన్ని గుర్తించి 5 డివిజన్ల కింద విజయవాడకి ఏమి ఇవ్వాలా, తిరుపతికి ఏమి ఇవ్వాలా, కడప కర్నూలుకి ఏమి ఇవ్వాలనే దాన్ని ఆయన విభజించుకుంటూ ఒకచో అనంతపురం జిల్లాకి యూనివర్సిటీస్ని కేటాయించాలనేది, అదేవిధంగా తిరుపతి మహారాజానికి AAA's వాటిని ఇండస్ట్రీస్ని తేవడానికి ఆయన ప్రయత్నిస్తూ టూరిజం శాఖకు సంబంధించి డెవలప్మెంట్ కోసం దీన్ని చూస్తున్నారండి. విశాఖలో సినిమా షూటింగ్లు స్టూడియోలు కట్టుకోవడం కోసం రాయితీలు ఇచ్చి దాన్ని డెవలప్ చేయాలి. అంటే రాష్ట్రాన్ని ఏమాత్రం కూడా 5 విభాగాలు విధించి అన్ని కూడా కలిసి ఉండేటట్టుగా చూడాలని మంచి ఉద్దేశం చేస్తున్నాడు. అందులో భాగంగానే అమరావతికి లాండ్ ఆర్డర్, ఎందుకంటే ఏదైతే రాజధాని ఉంటుందో రాజధానిలో పోలీసు కానీ లా వ్యవస్థ కానీ అనుసంధానంగా ఉంటేనే హైకోర్టులు కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వ్యవహారానికి వెళ్ళిన చోట అదే కేంద్రీకృతమైన చోట అదే చోట సెక్రటరేట్ ఉంటుంది, అదే విధంగా న్యాయ వ్యవస్థ ఉంటుంది. అది ఒకదానికి ఒకటి సైమల్టేనియస్ కాబట్టి దాన్ని ప్రకటించడం జరిగింది తప్ప వేరే ఉద్దేశం తెలియదు. అంటే అనంతపురంలో విండ్ పవర్ సోలార్ సిస్టమ్ సబ్ ప్యూర్లీ అనంతపురంలోనే పెట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం ఎంతవరకు భావ్యం ఉంది? అది డ్రై ఏరియా సార్, అక్కడ కావాలా, వాళ్ళకి నీరు అవసరం, అక్కడ నీరు ఇస్తే రకరకాల పంట
పంటలు పండించవచ్చు. మీరు నమ్ముతారు నమ్మరు, ఈ మధ్య నేను వెళ్ళానండి అనంతపురం జిల్లాలో బాగా డ్రాట్ ఏరియాలో ఈ స్ప్రింక్లర్స్ ఇవన్నీ పెట్టడం వలన వాళ్ళు విదేశాలకి పంపించగలిగిన నేను కూడా చూడదండి. ఒక 25 రకాల ఫ్రూట్స్ అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ వీటికి పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి ద్రాక్ష అయితేనే రకరకాల ఫ్రూట్స్ని పండిస్తూ ఈరోజు అక్కడ రైతు చాలా ఆనందంగా ఉండాలంటే కేవలం ఈ సోలార్ సిస్టమ్స్ స్ప్రింక్లర్స్ అనేది అందరికి తెలిసిన సత్యం. సార్ మీరు చెప్పండి సార్, అంటే జిల్లాల వారీగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, జిల్లాలోని మౌలిక వసతులు సదుపాయాలను దృష్టిలో ఉంచుకొని ఆ దిశగా అభివృద్ధి ప్రణాళికలతో ముందుకెళ్తా ఉంది పరిపాలనా విధానం. దీన్ని కూడా ఇలాంటి అభివృద్ధి విధానాన్ని విపక్షాలు తప్పు పట్టడం ఎంతవరకు భావి అనొచ్చు? కాంగ్రెస్ పార్టీ తీసుకుని వచ్చిన మన్నవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమో ఈ 2.5 సంవత్సరంలో చూసాము, దానిని మూసివేసే దిశగా తీసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా కడప జిల్లాలో ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితి ఏమో చూస్తున్నాము, దాన్ని ఊసే లేకుండా చేశారు. విభజన చట్టంలో రాయలసీమ జిల్లాలకు కానీ ఉత్తరాంధ్ర జిల్లాలకు కానీ ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇవ్వాలా, ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలా అని ఉంటే ఈ 3 సంవత్సరాల పాటు వాటిని గాలికి వదిలేసి ఒక్క అమరావతి మిత్ర మాత్రమే తమ దృష్టినంతా కేంద్రీకరించి దానిని ఎప్పటికి కంప్లీట్ చేస్తారో వాళ్ళకే తెలిసిన అవకాశం లేకుండా ప్రజల్ని భ్రమపెడుతూ తామేదో అభివృద్ధి చేస్తున్నామని తప్పుదారి పట్టిస్తున్నారు తప్పనిచ్చి. విభజన చట్టం ద్వారా రాయలసీమకి ఉత్తరాంధ్ర జిల్లాలకి ఇవ్వవలసినవి కూడా ఇంతవరకు తీసుకురాలేకపోతే ఈ ప్రభుత్వం చేతగానితనం. అందున అత్యంత ఎక్కువ పాలన చేసిన మన ముఖ్యమంత్రి గారి చేతగానితనం అనుకోవాలి తప్పనిచ్చి మరొక్కటి కానే కాదు. ఓకే ఓకే సార్, విభజన చెప్పండి, విభజన చట్టంలోని అంశాల్లో రాష్ట్ర రాయలసీమకు అభివృద్ధి జరగడం లేదంటున్నారు చెప్పండి. గతంలో కాంగ్రెస్ ఎవరెవరికి ఏ పరిశ్రమలకు ఎంత డెవలప్ చేసింది అనేది ప్రత్యక్షంగా భారతీయ సిమెంట్స్ లేకపోతే తెలుస్తుంది, లేదా గాలి జనార్దన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారికి గాలి జనార్దన్ రెడ్డి గారికి కూడా అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి మీద నేను మాట్లాడుతాడా, మేము ఫండ్స్ తక్కువైనా తాగులాడుతూ జనం లేక పోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో కొత్త పరిశ్రమలు ఆహ్వానిస్తూ ఈ రోజు కూడా చైనా బ్యాంక్ తో ఒప్పందం కుదుర్చుకొచ్చారు. కేవలం ఇతర విదేశాల నుంచి కూడా ఫండింగ్ తెచ్చుకునేసి డెవలప్ చేయాలా, డబ్బులు లేవు, జీతాలు ఇవ్వడానికి లేదండి. ఇలాంటి సిచ్యువేషన్ లో అతను నిలవ నీడ లేకుండా కూర్చుని వేసుకునే స్థలం లేకుండా ఆయన పరిగణిస్తే ఆయన కొత్త రకంగా ఆంధ్రాన్ని బాగా డెవలప్మెంట్ కోసం అందరినీ కూడా విదేశాల నుంచి కూడా పెట్టుబడులు తెప్పించుకుని 110 కోట్లు విశాఖకి తెప్పించిన ఘనత ఏదైనా ఉంటే ఒక చంద్రబాబుకి దొరుకుతుంది. మీరు భవిష్యత్తు ఈ రోజు మాట్లాడడం కాదు, మీకు కరెక్ట్గా 2-3 ఇయర్స్ లో రిజల్ట్ వస్తుంది, రాబోయే ఎన్నికల్లో ప్రజలు హర్షిస్తారండి, నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రధానంగా మీరు చెప్పండి సార్, అంటే అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలోనే ఇలాంటి రాష్ట్రానికి పూర్తిగా ఆర్థిక పరమైన లోటు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం దీని భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ పెట్టుబడులు ఆహ్వానిస్తూ ఉంటే దాన్ని అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం భావించవచ్చు? ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం. ఈ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలతో పోలుస్తూ వాటి లాగా అభివృద్ధి చేస్తామంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఏ విధంగా డిమాండ్ చేశారో ఆ విధంగా 5 లక్షల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం నుంచి ముక్కుపిండి రాబట్టకపోతే ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందదు. అందున అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తించబడినటువంటి మన రాయలసీమ 4 జిల్లాలు ఇంకా వెనుకబాటుతనానికి గురయ్యే అవకాశం ఉన్నది. దీని ద్వారా భవిష్యత్తులో ఇంకా రాయలసీమ ఉద్యమాలు వచ్చే అవకాశం ఉన్నది. ఇక్కడ యువత కానీ రైతులు కానీ అన్ని రకాలైన బాధలను అనుభవిస్తున్న ప్రాంతం ఈ రాయలసీమ ప్రాంతం. రాయలసీమకు మాత్రం విభజన చట్టం ప్రకారం ఉన్న అన్ని వసతులను కల్పించాలా, ప్రత్యేక పన్ను రాయితీలు ఇవ్వాలా, ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొని రావాలా. కేంద్ర ప్రభుత్వం ముక్కుపిండి 5 లక్షల కోట్లను చంద్రబాబు నాయుడు గారు తెచ్చి రాయలసీమకు మాత్రమే 2 లక్షల కోట్లు ఇవ్వాలని మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం.
ప్రధానంగా ఇంకోటి సార్, ఇప్పుడు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ని ప్రపోజల్ చేసి 30వ తేదీన కాంక్రీట్ పనులకు పెద్ద ఎత్తున శంకుస్థాపన చేసేందుకు సిద్ధమవుతోంది. దీన్ని ఎలా భావించవచ్చు అంటే, ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకుండా కాలయాపనం చేసే నెపమని భావించవచ్చా, ఇన్ టైంకు పూర్తి చేసే అవకాశాలు ఉందని భావించవచ్చా? పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, అది విభజన చట్టంలో మనకి సుస్పష్టంగా పొందుపరిచినటువంటి ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయవలసిన 100% బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దానిని ఎందుకు మన భుజస్కంధాల మీద బదలాయించుకున్నారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 100% వాళ్ళ నిధులతోనే పూర్తి చేయవలసిన ప్రాజెక్టును మనం ఎందుకు మన భుజాల మీద వేసుకొని పూర్తి చేయాల్సి వస్తుందో మనకైతే అర్థం కావడం లేదు. ఎందుకు అని ఆలోచిస్తే కమిషన్లకి కక్కుర్తి పడి మాత్రమే చేస్తున్నారు అని అనిపిస్తుంది తప్పనిచ్చి, మరొక్క విషయం మాత్రమే కాదు, విభజన చట్టం ద్వారా పోలవరం ప్రాజెక్టు జాతీయ హోదాతో మనకు సంక్రమించినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు దాదాపుగా కుడి ఎడమ కాలవలు రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి గారి కాలంలోనే పూర్తి అయిపోయినటువంటి ప్రాజెక్టు. కొత్తగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసేది ఏమి లేదు. 100% ఆ ప్రాజెక్టు పూర్తి చేయవలసింది మాత్రం కేంద్ర ప్రభుత్వం. వాళ్లతో భాగస్వామ్యం మాకు ఉంది, ముమ్మాటికి కేంద్రంతో భాగస్వామ్యం కలుపుకుని మా రాష్ట్ర బడ్జెట్ కూడా దానికి కేటాయిస్తూ ట్రాన్స్ఫై వాళ్ళతోటి ఒప్పందం పెట్టి షీలా ది జోన్స్ కింద దాన్ని డివైడ్ చేసి ఎత్తిపోతుల పథకాన్ని విత్ ఇన్ ద డేస్ లో పగలు రాత్రి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టిసీమ ద్వారా చేసిన మాకుందండి. డబ్బులు కేంద్రం ఇచ్చింది, కేంద్రం ద్వారా జరుగుతుంది అనుకోవడం అయితే చాలా ఆశాస్పదం. వాళ్ళ పర్సంటేజ్ ఉంది, ఏ ప్రాజెక్ట్కైనా ఏ జాతీయ ప్రాజెక్ట్కైనా వాళ్ళ ప్రాజెక్ట్ కొంతవరకు ఇస్తారు, కొంత మన నిధుల్లోంచి ఇస్తారండి. మొన్న వాళ్ళు ఏమంటున్నారు, వెంకయ్యనాయుడు గారు ఇచ్చింది మేము 67,000 కోట్లు రోడ్లకు ఇచ్చామంటున్నారు. అంటే ఏంది, మన బడ్జెట్లో వాళ్ళు చూపిస్తున్నారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్లో కూడా వాళ్ళు ఇచ్చిన దాన్ని మన బడ్జెట్లో చూపిస్తున్నారు. అది ఎందుకు అర్థం చేసుకోరు అంటే, వాళ్ళు ఇస్తున్నారు, వాళ్ళు ఇచ్చిన దాంట్లో మేము కమిషన్ కోసం చేయాల్సిన అవసరం మాకే ఉంది. టెండర్ ఓపెన్ టెండర్స్ వచ్చినాయి, ఓపెన్ టెండర్ బిడ్డర్స్ లో నేను మీకు కాంట్రాక్టర్గా ఉన్న గతంలో లేరా? ఓకే సార్, ప్రధాన మరో అంశాన్ని పరిస్థితం, కేవలం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి చంద్రన్న కానుకలన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టేందుకే, అంటే రాష్ట్రంలో నెలకొన్న సమస్యలను పక్కన పెట్టి ప్రజలను మభ్య పెడుతూ నాసిరకమైన సరుకుల్ని ప్రజలకు ఇస్తున్నారు అనే విపక్షాల వాదనలు ఎంతవరకు నిజండి? మీరు చంద్రన్న కానుకలు విపరీతంగా మంచి, మాకు విపరీతంగా జనాకర్షణ వచ్చింది అనేది అని ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్నారు. సునీతమ్మ పరిసర సునీతమ్మ కన్సల్ మినిస్టర్ గారు ప్రతి ఒక్కటి అక్కడ దాంట్లో ఇచ్చి, ఆయన సొంత డబ్బు కాదు, అది ప్రభుత్వం డబ్బు అంటే ప్రజల డబ్బు, ఆయన సొంత పేరు ఏంది పెట్టుకునేది చంద్రన్న కానుకలు. ఆయన ఏమన్నా రాజా ఆంధ్రప్రదేశ్ కి, ఆయన పేరు చంద్రన్న కానుక ఏంటి అది? అంటే మీరు పెట్టుకో రాష్ట్ర ప్రభుత్వం ఏది ఒక్కటి చూపించండి. కానుక అంటే ఏమి, ఆయన సొంత డబ్బు కానుక ఇస్తున్నట్లు, ఇది ప్రజల డబ్బు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బు, చంద్రన్న కానుక అంటే ఆ పేరే తప్పు, రాజధానికి చిహ్నంగా ఉన్న తప్పనిచ్చి ఆ పేరు మరొక్కడి కానే కాదు అది. ఇందిరాగాంధీ పేరు ఎన్ని పథకాలకు మీరు పెట్టుకోలేదు, వాళ్ళ అప్ప సొప్ప వాళ్ళ సొంత సొమ్మ అది వాళ్ళు కానుక, చంద్రన్న కానుక ఇంద్రమ్మ కానుక అని ఎప్పుడు పెట్టలేదు. ఈయన మొట్టమొదటిసారి చంద్రన్న కానుక అని పెట్టిన వ్యక్తినే. అంటే ఇప్పుడు పేద ప్రజలకు ఇవ్వడంలో తప్పు లేదు కానీ దాన్ని కూడా తప్పు పడితే ఎట్లా? అది చంద్రన్న కానుక కాదు, ఆంధ్రప్రదేశ్ కానుకగా పేరు మార్చండి. ఆంధ్రప్రదేశ్ కానుకగా పేరు మార్చండి, చంద్రన్న కానుక ఎట్లా అవుతుంది అది? ఆ పండగ కూడా వాళ్ళు చంద్రన్న కానుక ఎట్లా అవుతుంది అది? వచ్చిన ఆధారణ నేను ప్రత్యక్షంగా సాక్షి అండి. వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అర్పించిన వ్యక్తి రాజీవ్ గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, కనుక వాళ్ళ పేరు పథకాలకు పెట్టారు కానీ బతుకుండా చంద్రబాబు నాయుడు గారిదే.
చనిపోయిన వ్యక్తులు పెడతారు కానీ ఏదైనా పథకాలకి, బతికున్న వ్యక్తుల పేర్లు ఎప్పుడు పెట్టరు, ఈయనే మొదట పెడుతున్నారు. చనిపోయిన వ్యక్తులు వాళ్ళంతా ఆ తేడాను గుర్తించండి. ఇది ఇవాళ మీడియా వచ్చే కార్యక్రమం. ఈ మీడియా వచ్చే కార్యక్రమంలో పాల్గొని పత్రికలో వచ్చిన కథనాల మీద సమీక్షించి విశ్లేషించినటువంటి శ్రీ రాంభూపాల్ రెడ్డి గారికి, అలాగే శ్రీ నెహ్రూ రాజు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ మీడియా వచ్చే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే సమయంలో జరిగే మరో మీడియా వచ్చే కార్యక్రమంలో మళ్ళీ కలుసు. అంతవరకు సెలవు. నమస్తే.